నల్లారి బ్రదర్స్ మధ్య విభేదాలు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు అమర్నాథ్ రెడ్డి పీలేరులో పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ తరఫున అమర్నాథ్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆయన తన కొడుకును కూడా వెంట వేసుకుని సభలకు హాజరవుతున్నారు. అయితే జన్మభూమి పర్యటనలో ఆయన కోసం వెలుస్తున్న ఫ్లెక్సీలు మాత్రం అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ తరఫున పెడుతున్న ఫోటోల్లో చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెడుతున్నారు. కానీ కిరణ్ చిత్రం మాత్రం కనపడడం లేదు. ఇదే విషయంపై ఆరా తీస్తే కిషోర్ కుమార్ రెడ్డిపై నల్లారి కిరణ్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తన పేరును ఎక్కడా వాడకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారట. దీంతో కిషోర్ కుమార్ రెడ్డి తన అన్న కిరణ్ పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంతటా తాను తన కొడుకు పేరు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కిరణ్, కిషోర్ మధ్య గ్యాప్ పెరిగిందని పీలేరులో అనుచరులు చెబుతున్నారు. కొడుకు అమర్నాథ్ రెడ్డి భవిష్యత్ కోసం కిషోర్ టీడీపీలో చేరారని అంటున్నారు. అయితే ఈ విషయం కిరణ్కు ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. దీంతో వారి మధ్య గ్యాప్ పెరిగిందని వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికలు దగ్గర పడితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేక ఏం చేస్తారనేది అంతుపట్టకుండా ఉంది.